हेलो व्यूअर्स, वेलकम बैक टू आदिया मीडिया। नेनु मी प्रिया। ई रोज मन तो ट्रेंडिंग न्यूज डिस्कस चेयडानिकी सिनी क्रिटिक दासरी विज्ञान गारु उन्नारु, आयन तो मात्लाडदाम। हाय सर। हाय। उदयनिधि स्टालिन गारी लास्ट मूवी మమన్నన్ అనేసి కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి, అలానే ఈ మూవీని నిషేధించాలంటూ స్వయాన నిర్మాతనే మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారని తెలిసింది, దీని విశేషాలు ఏంటి? మామన్నన్ మూవీ తమిళ్లో ఒక పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుంది. అండ్ నీకు వడివేలు కమెడియన్ తెలుసా? అప్పట్లో ఉన్నాడు బ్లాక్ గా ఎక్కువ చంద్రముఖిలో ఉన్నాడు, ఆయన్ని 10 ఇయర్స్ నిషేధించారు సరిగ్గా కోఆపరేట్ చేయట్లేదని. చాలా కాలం తర్వాత దీంట్లో నటిస్తున్నాడు అండ్ అలాగే ఇందులో మంచి పాట కూడా పాడాడు. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఓకే. చాలా ఎక్కువ భారీ బడ్జెట్తో సినిమా నిర్మిస్తున్నారు. ఆల్రెడీ 80% షూట్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఇంకా 20% అట్లా చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి. మోస్ట్లీ ఒక తక్కువ దశలోపు రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఒకటి సాంగ్స్ రిలీజ్ చేస్తుంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది వీళ్ళకి. దీంట్లో ఉదయనిధి స్టాలిన్ హీరో, ఆనంది అండ్ మన పాయల్ రాజ్పుత్ కూడా ఉంది హీరోయిన్స్గా. సో ఒక ఈవెంట్ నిర్వహిస్తే ఆయన ఏం మాట్లాడాడంటే, ఈ ఇదే నా ఆఖరి సినిమా, నేను త్వరలో రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉండాలనుకుంటున్నాను. రాజకీయాల నుంచి ఇప్పుడు స్టాలిన్ వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా, ఈయన పొలిటికల్గా ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నా చాలా యాక్టివ్గా ఉండి అందులో బాగా తిరగాలి. సో యాక్టింగ్ పరంగా ప్రజెంట్ ఇప్పుడు ఇదే నా ఆఖరి చిత్రం అని ఆయన ప్రకటించేశాడు. అంతవరకు బాగానే ఉంది సిట్యుయేషన్, అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు, మంచి సినిమాతో ఈయన ముగింపు పలుకుతున్నాడు అని చెప్పేసి కూల్. ఈలోపు నిర్మాత రామ శరవణ్ అని ఆయన లైన్లోకి వచ్చాడు. ఆయన ఎవరు అంటే, ఆల్రెడీ ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమా కంటే ముందే ఏంజెల్ అనే ఒక మూవీ స్టార్ట్ చేశాడు. ఆల్రెడీ నిర్మాత 13 కోట్లు పెట్టాడు, ఆ సినిమా కొంచెం షూట్ అయ్యింది. ఈయన ప్యారలల్ గడప తడప కొన్ని రోజులు ఈ సినిమా, కొన్ని రోజులు ఆ సినిమా, కొన్ని రోజులు ఈ సినిమా అట్లా చేస్తాం. ఇప్పుడు మన ప్రభాస్ ఎలా అయితే 3-4 సినిమాలు చేస్తున్నాడు, ఎలాగైతే మన పవన్ కళ్యాణ్ 10 సినిమాలు చేస్తున్నాడు, అలాగే ఇది కూడా. సో ఇట్లా అయ్యే సందర్భంలో ఈయనకి ఏమైంది, సడన్గా ఇదే నా ఆఖరి సినిమా, ఇంకా నేను నటించబోను అన్నట్టు చెప్పుకునేసరికి ఆయన కాలింది. వెంటనే వెళ్ళి కోర్టులో పిటిషన్ వేశాడు. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఇదే నా ఆఖరి చిత్రాన్ని చెప్పుకున్న తర్వాత కూడా ఒకవేళ ఆయన ఏంజల్ రిలీజ్ చేసినా కూడా ఇది ఎప్పుడో షూట్ అయ్యింది లేకపోతే ఇప్పుడు రిలీజ్ అయింది అంటారు, తనకు పిచ్చి సినిమాలా చూస్తారు. ఇప్పుడు మనకు కూడా విజయ్ దేవరకొండ మంచి ఒక పెళ్లి చూపుల తర్వాత ఇట్లా గీత గోవిందం టైంలో ఒక మంచి స్టార్డమ్ తెచ్చుకున్న తర్వాత అప్పుడు ఏ మంత్రం వేసామే అని ఒక సినిమా రిలీజ్ అయింది, అది ఎప్పుడో ఆయన చేశాడు అనమాట. కెరీర్ స్టార్టింగ్లో ఒక సినిమా చేశాడు, చాలా పిచ్చి పిచ్చిగా ఉంటుంది, అదే పెద్ద కొంచెం సాఫ్ట్వేర్ టెక్నాలజీతో ఒక రకంగా ఉంటుంది. ఓకే. ఆ ఫేసులు కూడా చూడబుద్ది అవ్వదు, ఆ పాటలు కూడా ఎక్కవు, బాబు ఈయన యాక్టింగ్ కూడా ఏదో బలవంతంగా చేసినట్లుంటే ఆయన మేక్ ఓవర్ కూడా డిఫరెంట్ ఉంటుంది చాలా ఇదిగా. అంటే కెరీర్ స్టార్టింగ్లో ఆయన ఎప్పుడైతే హ్యాపీ డేస్ ఇట్లాంటి వాటిలో వెనకాల నటించే టైంలో అనుకోకుండా ఒక హీరో సినిమా వస్తాయి, కొంతమందికి ఉంటాయి అట్లా అడప తడప, ఓ చిన్న సినిమా చేశాడు. అది రిలీజ్ అయిన తర్వాత తలలు పట్టుకుంటారు, బాబా ఇది ఎందుకు చేసామని. అంటే వాళ్ళు కూడా ఎప్పుడు చేస్తారంటే వీళ్ళు మంచి పీక్ సిట్యువేషన్లో ఉన్నప్పుడు ఆ సినిమా వేస్తారు మధ్యలో. సేమ్ ఇలాగే ఉదయ్ కిరణ్ కూడా జరిగింది, ఆయన మంచి పీక్ సిట్యువేషన్ ఉన్నప్పుడు ఎప్పుడో చేసిన హోలీ అనే ఒక పిచ్చి సినిమా ఉంటుంది, దాన్ని రిలీజ్ చేశారు. అది తర్వాత ఆయన కెరీర్ సర్వనాశనం. ఈవెన్ తరుణ్ది కూడా ఆయన బాగున్న మన సలోని ఫస్ట్ సినిమా ఒక ఊరిలో, పర్వాలేదు సినిమా, నాట్ బ్యాడ్, బట్ ఒక రకంగా వచ్చింది. దాన్ని కూడా ఈయన మంచి పీక్లో ఉన్నప్పుడు అది రిలీజ్ చేశారు. దాని తర్వాత ఆయన కెరీర్ ఢమాల్. సో ఇట్లా చాలామంది మనం చూసాం, అయ్యో ఇంకెందుకు, మన కీర్తి సురేష్ ఫస్ట్ సినిమా కూడా నరేష్ గారి అబ్బాయితో చేశాడు, ఒక సినిమా అయింది. తర్వాత నరేష్ గారి అబ్బాయి ఫస్ట్ సినిమా నందిని నర్సింహోమ్ అని రిలీజ్ అయింది, అప్పటికే కీర్తి సురేష్ మహానటి తర్వాత ఒక రేంజ్కి వెళ్ళింది. ఆ కాంబినేషన్ సినిమా మొన్న రిలీజ్ చేశారు, అది చూసే వాళ్ళు భయంకరంగా ఉంది. సో ఇట్లా కొన్ని సార్లు జరుగుతుంది, వాటికి మార్కెట్ కూడా ఎక్కువ ఉండదు, ఇది ఎప్పుడో జరిగింది లేక ఇప్పుడు రిలీజ్ చేశారనే ఫీల్ వచ్చేస్తుంది జనాలకి. ఆగిపోయిన సినిమా ఎందుకంటే సాక్షాత్తు ఆయనే మామన్నన్ నా చివరి చిత్రం అని చెప్పాడు, అప్పుడు దీనికి వాల్యూ ఉండదు కదా. సో ఆ ప్రొడ్యూసర్ బాధ ఏంటంటే, ఇది యాక్చువల్గా ప్యారలల్ సినిమా, ఇప్పుడు ఆయన ప్రజెంట్ నటిస్తున్నాడు, ఇందులో 4 రోజులు షూటింగ్, అందులో 4 రోజులు షూటింగ్ చేస్తున్నాడు. కాకపోతే మామన్నన్ హెవీ బడ్జెట్ మూవీ, ఏంజెల్ ఓ మోస్తారు, అంటే ఈయన మార్కెట్ తగ్గ సినిమా. ఇప్పుడు ఈయన మీద 100 కోట్ల సినిమాలు ఏం రావు,
ఎంత సీఎం కొడుకు అయినప్పటికీ స్టార్టప్ అనేది ఒకటి ఉంటుంది కదా, దాని ప్రకారంగా మినిమం మోస్తారు బడ్జెట్. ఇప్పుడు మనకి ఇక్కడ బెల్లంకొండ పిల్లల మీద కొంచెం బడ్జెట్ పెడతారు, అంటే వాళ్ళకి అంత మార్కెట్ ఉన్నా లేకుండా పెడతారు ఊరికే. అలాగే మంచు వాళ్ళ అబ్బాయి ఆ విష్ణు మీద కూడా కొంచెం ఇంత పెడతారు, మార్కెట్ ఉన్నా లేకుండా డబ్బులు పెడతారు, అట్లా ఉండి పెడతారు. చూడు ఆ టైప్ అనమాట ఈయన స్టాలిన్. ఈ పెద్ద హీరో ఏం కాదు, అలానే అసలు పేరు లేని హీరో కూడా ఏం కాదు. కాకపోతే కొంచెం క్రేజ్ ఉంది, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వమే ఉంది కాబట్టి. సో అట్లా ఇప్పుడు ఆయన ఏంటంటే దీన్ని నా ఆఖర చిత్రాన్ని ప్రకటించాడు. ఆయన ఏం చేయలేము ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళదే. ఇప్పుడు ఈయన కోర్టులో పిటిషన్ వేసాడు రామశర్వన్, నా సినిమా కూడా ఉంది ఈయన నా చెప్పలేదు. సో ఇప్పుడు ఈయన డిమాండ్ ఏంటంటే ఆ సినిమా 80% అయింది కానీ దాన్ని అక్కడి వరకే దాన్ని గొంతు నొక్కేసి నా షూటింగ్ కంప్లీట్ చేసి నా సినిమా రిలీజ్ చేసిన తర్వాత ఆ సినిమా రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ప్రకటించాడు ఇది నా ఆఖరి సినిమా అని, అది నాకు చాలా ఎఫెక్ట్ పడుతుంది. తర్వాత నేను రిలీజ్ చేసుకోలేను, అది అయిపోయినా కూడా నేను ఇప్పటికీ 13 కోట్లు ఖర్చు పెట్టుకొని ఉన్నా, నేను ఇంకా 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 ఏవో చిన్న చిన్న అన్ని చూసుకుంటున్నాను. కొన్ని ప్యాచ్ వర్క్ ఉన్నాయి, కొన్ని ఇవి ఉన్నాయి, ఆయన రాకపోయినా ఏదో రకంగానే రిలీజ్ చేసుకుంటా ఏదో మంత్రం వేసేసి. బట్ నా సినిమా రిలీజ్ అయిన తర్వాతనే ఆయన చేయాలి, బికాజ్ ఆయన మామ అన్న నా అక్కడ చిత్రం అని ఆయన నోటితో చెప్పాడు, అందరికీ ఎక్కిపోయింది. ఓకే, ఈయన డిమాండ్ ఇది. సో ఇది విన్న కోర్టు కుమ్రవేల్ అని చెప్పేసి ఆయన న్యాయమూర్తి అక్కడ పిటిషన్ దాఖలు చేస్తే కోర్టు ఏం చేసింది, దీన్ని 28 జూన్ రేపటికి వాయిదా వేసింది. మరి 28 రోజు ఎలాంటి తీర్పు వస్తుందా, అవుటర్ రూల్ ఏమైనా కౌంటర్ పిటిషన్ వేస్తారా, లేకపోతే మధ్యలో ఇంకేమైనా ఇంప్లీడ్ అవుతారా, ఇవన్నీ మనము 28 తర్వాత తెలుస్తుంది. బట్ నాట్ ఓన్లీ వీళ్ళు, ఎప్పుడైనా సరే ఒక బహిరంగ సభలకు వచ్చి ఏమైనా మాట్లాడాలన్నప్పుడు కొంచెం అంటే ముందు వెనుక చూసి మాట్లాడుకోవాలి. వై బికాజ్ ఈయన ఒక హీరో, ఎంత వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మాట్లాడే మాటలు. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఆయనకు తెలియదా నేను ఆల్రెడీ ఏంజల్ సినిమా చేశాను ఇంకేదో సినిమా చేశానని. మరి ఇప్పుడు ఇది నా ఆఖరి చిత్రం అంటే ఇది 80% షూట్ అయిపోయింది ఆల్రెడీ, వీళ్ళు ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు, బోల్డ్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, ఆ సాంగ్స్కి మంచి క్రేజ్ వస్తుంది. అండ్ ఒక డార్క్ థీమ్తో మొత్తం బ్లాక్ అండ్ వైట్ టైప్ దాంట్లో ఒక రెట్రో థీమ్తో అండ్ బ్లాక్ అండ్ వైట్ థీమ్తో ఏదో చూపిద్దాం అనుకుంటున్నాను. ఒక కంప్లీట్ ఒక టైప్ ఆఫ్ విజువల్ వండర్ అయితే కనబడుతుంది టీజర్స్ కానీ ఇంతకుముందు వాళ్ళు రిలీజ్ చేసిన గ్లిమ్సెస్లో కూడా క్యూరియాసిటీ పెరిగింది. అండ్ వడివేల్ గారిని చాలా రోజుల తర్వాత చూసామన్న ఆనందం కూడా చాలామందికి ఉంది. పైగా ఆయన ఇందులో పాట పాడటం అండ్ ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ అవ్వడం అండ్ మూవీకి అయితే మంచి బజ్ అయితే ఉంది, ఏర్పడింది తమిళ ఇండస్ట్రీలో. ఇదేదో సెన్సేషన్ అవుతుంది అనే ఒక టైప్ ఆఫ్ బజ్ ఉంది. ఆ బజ్ని ఈయన క్యారీ చేసుకొని చెప్పినా పర్లేదు, నా ఆఖరి చిత్రం ఆ ఒక్క పదం ఈయన వాడకపోయినా బాగుండేదేమో. సేమ్ ఏది ఇప్పుడు మన ఆదిపురుష సినిమా ఏదైతే ఉందో, ఇది రామాయణం అని చెప్తేనే కదా ఇంత వివాదం అయింది. వాళ్ళు ఇది రామాయణం కాదండి, మేము రామాయణాన్ని స్ఫూర్తిగా తీసుకొని గ్లాడియేటర్ టైప్ ఒక కథ అల్లుకున్నాం మీరు చూసి చెప్పండి అంటే అందరు ఈ రోజు అది 1000 కోట్లు ఈజీ కలెక్ట్ చేసేది. ఆ ఒక్క పదమే, ఒక్క మాటే ఒక సినిమా భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేశారు, ఇది నా ఆఖరి చిత్రం అని చెప్పిన పాపానికి ఇప్పుడు ఈయన కోర్టులో కేసు వేసాడు. ఆ సినిమా రిలీజ్ అవ్వదు, ఈ సినిమా రిలీజ్ అవ్వదు. కానీ ఈయన మాత్రం ఇద్దరికి అన్యాయం చేసినట్టు, ఎందుకంటే ఎలక్షన్ సీన్ అవైలబిలిటీలో ఉండడు కదా, అది ఓవరాల్గా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది వాల్టీ 10 న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది ఆదియా మీడియా.